పిసినారి దానగుణం రామాపురంలో ప్రతాపరాయుడనే ఉండేవాడు ఆయన పరమ పిసినారిగా చుట్టుపక్కల గ్రామాల్లో పేరు పొందాడు ఆయనకు వృద్ధాప్యం వచ్చాక కొంచెం పాపభీతితో పాటు దైవచింతన కలిగింది ఒకసారి రామాపురానికి ఒక సన్యాసి వచ్చాడు ప్రతాపరాయుడు ఆయన దర్శనం చేసుకుని తాను చనిపోయాక పుణ్యగతులు కలిగేందుకు ఏం చేయాలో చెప్పవలసిందిగా కోరాడు సన్యాసి ఆయనకు విరివిగా దానధర్మాలు చేయమని సలహా ఇచ్చాడు అలాగే చేస్తానని ప్రతాపరాయుడు ఇంటికి తిరిగి వచ్చాడు సన్యాసితో జమీందారు అన్న మాటలు ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక పేద బ్రాహ్మడు విన్నాడు అతను మర్నాటి ఉదయం జమీందారు ఇంటికి వెళ్ళాడు అప్పుడు జమీందారు ఒక వాలు కుర్చీలో కూర్చొని ఉన్నాడు ఆయన విలువైన వస్త్రాలు ధరించి మెడలో బంగారు గొలుసుతో ఐదు వేలకు వజ్రాల పొడి ఉంగరాలతో కనిపించేసరికి పేద బ్రాహ్మడికి తనకేదో మంచి దానం లభిస్తుందన్న ఆశ కలిగింది జమీందారు పేద బ్రాహ్మడి కేసి చూసి అతడు వచ్చిన పని గ్రహించి మన్నాడు రమ్మన్నాడు మన్నాడు జమీందారింటికి వచ్చిన బ్రాహ్మడు ఆయన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఇప్పుడు జమీందారు సాదా దుస్తులు ధరించి ఉన్నాడు ఒంటి మీద ఆభరణాలు లేవు ఆయన బ్రాహ్మణి నవ్వుతూ పలకరించి ఒకరి ఎక్కువ ఒకరు తక్కువ అన్న భావం నాకు నచ్చలేదు అందుచేత నేను జమీందారీ పద్ధతుల్ని వదిలేసి నీలాగా సామాన్య పౌరుడిలా బతకదలిచాను ఇప్పుడు నువ్వు నేను ఒకటే అందుచేత నీకు దానం చెయ్యటం అన్న ప్రసక్తే లేదు అన్నాడు పేద బ్రాహ్మడు వినయంగా మీరు వేషం మార్చినా ఆస్తి మీది కాకుండా పోదు కదా అందువల్ల మీరు తప్పకుండా నాకన్నా గొప్పవారు కనుక నాకు ఏదైనా దానమిచ్చి అనుగ్రహించాలి అన్నాడు జమీందారు ఒక్క క్షణం తలాడిస్తూ ఊరుకుని బ్రాహ్మణ్ణి రేపు రమ్మన్నాడు మర్నాడు వచ్చిన బ్రాహ్మడు జమీందారును చూసి మరింతగా ఆశ్చర్యపోయాడు ఇప్పుడు జమీందారు కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నాడు ఆయన బ్రాహ్మడితో నేను సన్యాసం పుచ్చుకున్నాను ఈ ప్రపంచంలో డబ్బుకు నాకు సంబంధం లేదు అన్నాడు మరి మీ ఆస్తి అంతా ఏం చేశారు అని అడిగాడు పేద బ్రాహ్మడు నేను వదిలేశాక అది నా కుమారులకే చెందుతుంది కదా అన్నాడు జమీందారు అందులోనే కొంచెం దానం ఇవ్వండి అంటూ బ్రాహ్మడు చేతులు చాచాడు నేనెలా ఇచ్చేది దానం చేసేందుకు నా దగ్గరేముంది కనుక అన్నాడు జమీందారు పోని తమ కుమారులనే అడుగుతాను అంటూ పేదబ్రాహ్మడు ముందుకు వెళ్లబోయాడు జమీందారు అతన్ని వారిస్తూ వాళ్లు నా నుంచి తమకు సంక్రమించిన ఆస్తిలో లాంటి వృధా ఖర్చులు చెయ్యమని ప్రతిజ్ఞ చేశారు వాళ్ళు తండ్రికిచ్చిన మాట జవదాటరు అన్నాడు పేదబ్రాహ్మడు పెద్దగా నిట్టూచ్చి అక్కడి నుంచి వెనుతిరిగాడు ఇది జరిగాక ఇక యాచకలు తన దగ్గరకు రారన్న ధీమాతో జమీందారు ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు కథ కంచికి మనం ఇంటికి